సో ఈరోజు మనం తెలుసుకునేవి మెంతులు. నార్మల్గా మెంతులు అనేవి చలువ చేస్తాయి అని అందరికీ తెలుసు. సో ఈ మెంతులు తల నుండి డైజెషన్ ట్రాక్ట్ సంబంధించి అక్కడి వరకు కూడా చాలా రకాలుగా మనకి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. మెంతి పౌడరు అండ్ ఉసిరి పౌడరు నైట్ నానపెట్టుకొని పొద్దున్నే కుంకుడు గింజల రసం ఏదైతే తీసి పెట్టుకుంటామో దాంట్లో కలిపి రెగ్యులర్గా తలస్నానం చేస్తూ ఉన్నట్టయితే హెయిర్ అనేవి చాలా సిల్కీగా ఉంటుంది అండ్ ఊడిపోకుండా ఉంటుంది. నార్మల్గా మెంతులు అనేవి షుగర్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. సో దీన్ని ఎలా తీసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు మనం దాన్ని ఎట్లా వాడితే దాని కరెక్ట్ రిజల్ట్ ఉంటాయి అన్నది కూడా ఇంపార్టెంట్. సో మెంతులని యాజ్ ఇట్ ఈజ్గా మెంతుల పౌడర్ లాగా కాకుండా ఒక హాఫ్ స్పూన్ అంటే ఇన్ని మెంతులని ఒక 3 స్పూన్ల పెరుగులో నానబెట్టి తెల్లవారిన తర్వాత ఆ మెంతులు అండ్ ఆ పెరుగు కలిపి తాగినట్టయితే షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది. ఎందుకంటే మెంతుల్లో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఇది హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా బాగా చేస్తుంది. సో దానివల్ల మనకి స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నటువంటి షుగరు ఆహారపు అలవాట్లని మనం కొంచెం మార్చుకొని ఈ మెంతులను తీసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నార్త్ సైడు ఈ మెంతులని చాలా వరకు మేథీ లడ్డు అని చెప్పేసి డిసెంబర్ జనవరిలో బాడీలోని హీట్ పెరగడానికి అండ్ కఫతత్వము తగ్గి హెల్దీగా ఉండడానికి చాలామంది తిట్టు ఉంటారు. సో దాంట్లో ఈ మెంతులను వేయించేసి పౌడర్ చేసి బెల్లంతో కలిపి నేతితో కలిపి ఉండల్లాగా చేసుకొని తింటూ ఉంటారు. దానివల్ల ఒళ్ళు నొప్పులు తగ్గడమే కాకుండా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంటాయి అండ్ కఫ సంబంధిత రోగాలు అయినటువంటి బాడీలో వాటర్ పెరిగిపోవడము అండ్ లంగ్స్లో నంజు పేరుకుపోవడము ఇలాంటివన్నీ కూడా తగ్గి బాడీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నార్మల్గా మెంతులు మనము కూరల్లో అండ్ రసంలో సాంబార్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. మెయిన్గా దీంట్లో జరిగేది ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి పిత్తతత్వాన్ని, అంటే మన బాడీ అనేది అందరికీ తెలుసు ఆయుర్వేదిక్లో వాత పిత్త కఫము ఈ మూడు కూడా బ్యాలెన్సింగ్ ఉంటేనే రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. సో అటువంటి దాంట్లో ఈ మెంతులు అనేవి పిత్తం మీద పనిచేస్తాయి. సో పిత్తంలో వచ్చినటువంటి హెచ్చు తగ్గుల వల్ల మన డైజెషన్కి సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఈ మెంతులు వాడుతూ ఉన్నట్టయితే రెగ్యులర్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. నార్మల్గా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులని వాటర్లో నానవేసి నైట్ పొద్దున వాటర్ తాగుతూ ఉన్నా కూడా ఈ పిత్తం అనేది నార్మల్గా ఉండి మనకి డైజెషన్కి సంబంధించిన సమస్యలు అనేవి ఏవి లేకుండా హార్మోన్స్ కూడా రెగ్యులర్గా ఉండడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. సో మీరు కూడా ఈ మెంతులను వాడి వాటి బెనిఫిట్స్ని పొందవచ్చు.